ప్రజలు లాక్డౌన్ ఖచ్చితంగా పాటిస్తే దేశం నుండి కరోనాను తరిమివేయవచ్చని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గ్రానైట్ వ్యాపారి తిరుపతి గౌడ్ సౌజన్యంతో నగరంలోని పలువురు పేదలకు నిత్యావసరాలను మంత్రి చేతుల మీదుగా అందించారు. రామ్నగర్లోని మార్క్ఫెడ్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. నగరానికి చెందిన పలువురు మున్సిపల్ కార్మికులు 16వ డివిజన్కు చెందిన పేదలకు బియ్యం నిత్యావసరాలు అందించారు. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, వ్యాపారి గంగుల సుధాకర్ ముఖ్య అతిథులుగా హాజరై సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగులతో పాటు మేయర్ సునీల్రావు, గ్రానైట్ వ్యాపారి తిరుపతి గౌడ్, కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, టీఆర్ఎస్ నాయకులు చల్లహరిశంకర్, ఆకారపు భాస్కర్ రెడ్డి, అంజద్ తదితరులు పాల్గొన్నారు. స్వీయ నిర్బంధం విషయంలో ప్రజలు అశ్రద్ధ చేయవద్దని, మే 3వ తేదీ వరకు నిబద్ధతతో లాక్డౌన్ పాటించాలని మంత్రి గంగుల కమలాకర్ కోరారు. చివరి నిమిషంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇన్ని రోజులుగా చేసిన శ్రమ వృధా అవుతుందని అన్నారు. ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీ చేసిందని, ఇతర నిత్యావసరాలకు దాతలు ముందుకు రావడం సంతోషంగా ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన 12 కిలోల బియ్యాన్ని వాడుకుంటున్నారు, బ్రహ్మాండంగా భోజనం చేస్తున్నారు. కానీ నిత్యావసరాలు, కూరగాయలు కానీ ఇంకా చాలా అవసరాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి అందరు దాతలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. దానికి అనుగుణంగా ఈరోజు కరీంనగర్లో ఏ ఇంట్లో చూసినా వాళ్ళు వండుకున్న సగం పేదలకు ఇచ్చే ఒక సేవా ధోరణి ప్రతి ఒక్కరిలో కనబడుతుంది. ఇది చాలా శుభపరిణామం. ప్రతి ఒక్కరు మనం కడుపు నిండే కాదు, పక్క వాళ్ళు కూడా కడుపు నింపుకోవాలి. చాలామంది కూడా నిరుపేదలు రెక్కాడితేనే డొక్కాడది, చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు సెలూన్ షాప్ వాళ్ళు కానివ్వండి, పాన్ షాప్ వాళ్ళు కానివ్వండి, మైగ్రెంట్స్ కానివ్వండి, పొద్దున్నేసి కూలిపని పోయే వాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు చేసినా కూడా, ప్రభుత్వం ఎంత చేసినా కూడా ఇంకా చాలా కూడా అవసరాలు ఉంటాయి. అందుకే ఈరోజు దాత వీలడం వల్ల ఈరోజు మా తిరుపతి గౌడ్ గారు, గ్రానైట్ ఫ్యాక్టరీ యజమాని, వారు ఈరోజు సుమారు 200 మందికి 25 కిలోల బియ్యం చొప్పున మిగతా నిత్యావసరాలు, పప్పులు కానీ ఉప్పులు అన్నీ కలిపి ఒక 1500 ప్యాకెట్లు 200 మందికి ఇవ్వడం జరిగింది. ఇది వారికి వాడు కొడుకు పేరు ఇస్తుంది కాబట్టి దానిలో సంతృప్తి. అంటే వాళ్ళు తీసుకున్న వారికి ఇప్పుడు 20 కిలోల బియ్యంతో పాటు ఇంకో 15 రోజుల వరకు వాళ్ళు ఇంటికే పరిమితం కావచ్చు, బయటకు రావాల్సిన అవసరం ఉన్నది అవసరం లేదు. కాబట్టి వాళ్ళకు కూలీ లేకున్నా కూడా ఆ యొక్క 10 రోజుల లోపల కుటుంబాన్ని పోషణ చేస్తారు. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు నుంచి అందరి అకౌంట్లో 1500 రూపాయలు పడడం జరిగింది. 2 కిలోల బియ్యంతో పాటు 1500 రూపాయలు పడడం జరిగింది. ఇది కూడా చాలా శుభపరిణామంగా వస్తూ వాళ్ళందరూ కూడా ఇంటికే పరిమితందుకు ఇది ఒక మంచి అవకాశం గమనిస్తున్నాము. సో నేను వారిని తిరుపతి గౌడ మనస్ఫూర్తి అభినందిస్తూ ఇలాంటి దాతలు ఇంకా మొత్తం మంది రావాలి, అందరు చాలామంది రావాలి. ఇది ఒక మంచి అవకాశం, సేవ చేసుకునే అవకాశం, నిరుపేద కడుపు నింపే అవకాశం. కాబట్టి ప్రతి ఒక్క దాతలు వచ్చి వారికి తోచినంత విధంగా ఎంతోమంది కొంతమంది ఆకలి తీరిస్తే ఆ కనబడే దేవునిగా వాళ్ళు వర్ణిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు ముందు రాని చెప్పుకుంటూ మళ్ళీ కరీంనగర్ నగరానికి వచ్చేవారికి మొదలుగా ఐడెంటిఫై అయింది కరీంనగర్ నగరంలోనే చాలా కట్టుదిట్టమైన పకడ్బందీ చర్యల వలన కరీంనగర్ ఇప్పుడు కంట్రోల్లో ఉన్నది. కానీ కంట్రోల్లో ఉన్నదని చెప్పి భావించి మళ్ళీ చాలామంది జనాలు మళ్ళీ రోడ్డు మీకు వస్తున్నారు. తద్వారా మళ్ళీ ఒక్కరికి వైరస్ ఉన్నా కూడా మళ్ళీ వ్యాప్తి రాకుండా కాబట్టి